తనకు బాల్యంలో విద్యాబుద్ధులు నేర్పి తన ఎదుగుదలకు, అభివృద్ధికి, రాజకీయాల్లో రాణింపుకు మార్గదర్శకులై అన్ని విధాల తనను తీర్చిదిద్దిన గురువు, ఉపాధ్యాయుడు మృతి చెందడంతో మాజీ మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆయన అంత్యక్రియలో స్వయంగా కాకాని పాల్గొని తన గురువు పాడిమోసి తన గురుభక్తిని చాటుకున్నారు. కాకాని గోర్ధన్ రెడ్డి హైస్కూల్ విద్యను పొదలకూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అభ్యసించారు. ఆ సమయంలో సిద్ధయ్య మాస్టారు ఆయనకు చదువుతో పాటు క్రమశిక్షణ నేర్పారు. అలాగే జీవితంలో ఉపయోగపడే ఎన్నో మెలకువలను సూచించారు. ఈ నేపథ్యంలో సిద్ధయ్య మాస్టారు ఈ బుధవారం మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించి నివాళులర్పించారు. వృత్తిరీత్యా ఇతర దేశాల్లో ఉన్న సిద్ధయ్య మాస్టారు కుమారులు రావడం ఆలస్యం కావడంతో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో పాల్గొన్న కాకాని స్వయంగా పాడిమోశారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.